అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరలా ఓ కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించబోతుంది. దీని ద్వారా గొర్రెల కాపర్లకు ఒక యూనిట్ కొనుగోలుకు సరిపడా ఆర్థిక సహాయాన్ని అందించడానికి వైఎస్ఆర్ కాపరి బంధు అనే కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించబోతుంది. దీనికి గాను ఒక యూనిట్ కి ఎన్ని గొర్రెలు కొనుగోలు చేయవచ్చు, దీనికి ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని అందించబోతుంది, దీంట్లో సబ్సిడీ వంటివి ఏమన్నా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ విత్ అనిల్ కుమార్. వైఎస్ఆర్ కాపరి బంధు, దీనికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అనేది పేపర్లో రావడం జరిగింది. 50,000 మంది లబ్ధిదారులకు ఈ 4 సంవత్సరాల్లో అర్హులైన వారందరికీ ఆర్థిక సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాపరి బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా లబ్ధిదారుడు ఒక యూనిట్ కొనుగోలుకు అంటే 20 గొర్రెలు ఒక పొట్టేలనైతే కొనుగోలు చేయవచ్చు. దీనికోసం NCDC అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ ద్వారా ప్రతి లబ్ధిదారునికి కూడా 1.50 లక్షలు అంటే 1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తారు. ఈ అందించే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీని అయితే ఇవ్వనుంది. ఇది గతంలో 20% ఉండేది, దాన్ని ఇప్పుడు 30%కి పెంచారు. అయితే ఈ పథకానికి సంవత్సరానికి 12,500 మంది చొప్పున ఈ 4 సంవత్సరాల్లో 50,000 మందికి ప్రయోజనం కల్పించే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక మీదట వీరు కొనుగోలు చేసి పోషించే ఈ గొర్రెల యొక్క ఆరోగ్య భద్రతల దృష్ట్యా గ్రామ సచివాలయాల్లో కొత్తగా నియమితులైన పశు సంవర్ధక శాఖ సహాయకులు ఈ పశువులకి వైద్య సహాయాన్ని కూడా అందిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం యొక్క అమలులో నిబంధనలు అనేది కఠినంగా ఉన్నట్లు, వాటినన్నీ సరిచేస్తూ ప్రతి లబ్ధిదారుడికి కూడా ఈ పథకం అందుబాటులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తగిన చర్యలు తీసుకుని ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి కూడా ఈ పథకం అందేలా చూస్తామని ప్రకటించారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది వైఎస్ఆర్ కాపరి బంధు ఫస్ట్ ఫేజ్ కోసం 200 కోట్లు అయితే కేటాయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ప్రభుత్వం త్వరలోనే వెల్లడిపరుస్తుంది. వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ ని మన ఛానల్లో మీకు రెగ్యులర్ గా తెలియజేస్తూ ఉంటాను. వాటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.